బోర్ కొడుతుంది. అరే రే, ఎంత సమస్య వచ్చి పడిందే? ఒక చట్నీకి వేసిన పప్పు, చింతపండు కొంచెము. చేస్తున్నది దోశ, కానీ బిల్డప్ మాత్రం ఫుల్ బాగా వంట చేస్తున్నట్టు ఇస్తున్నాను. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు? ఫస్ట్ టైం చేయలేదమ్మా ఇది, చాలా టైం చేశాను, నీకు ఫస్ట్ టైం చేసి ఇస్తున్నాను. మాకు నమ్మకం లేదరా, ఏం అనుకో. మా మా ఏమమ్మా, ఏం చేస్తున్నావమ్మా? పచ్చడి చేస్తామమ్మా. దోశ చేస్తున్నావా? సరే, ఈరోజు నాకు షూటింగ్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది. అరే రే, ఎంత సమస్య వచ్చి పడిందే? నేనే దోశ చేసి పెడతాను నీకు. అలాగే కానీ, త్రీ వెరైటీ దోశ చేస్తాను. నువ్వు ఎప్పుడు ప్లెయిన్ దోశనే చేస్తా, ఎగ్ దోశ చేస్తా, ఆనియన్ దోశ చేస్తా, ప్లెయిన్ దోశ చేస్తా, పచ్చడి టూ వెరైటీ చేస్తా. లేదు సార్, నవ్వకండి సార్, ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. సరేనా, నువ్వు వెళ్ళి కూర్చో పా. వేసిన పప్పు ఫ్రై ఎప్పుడు ఆగిపోయింది అని తెలుస్తుందంటే ఇది సౌండ్ వస్తుంది పటపట పటపట అని. ఇది కొంచెము కూల్ అవ్వాలి. పచ్చడి చేసే ముందు అన్నీ ఫ్రై చేసుకోవాలి. దానికి ఆయిల్ వేసుకున్నాను నేను. ఈ పచ్చడి వచ్చి నాకు మా అత్తయ్య నేర్పించారన్నమాట. టూ ఆనియన్ తీసుకున్నాను, చింతపండు, మినపప్పు, ఎండమిర్చి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే చాలు. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ధనియాల పౌడర్, ధనియాలు లేకపోతే ఆప్షన్గా ఇది యూజ్ చేయవచ్చు. చింతపండు వేస్తున్నాను, ఎండమిర్చి వేస్తున్నాను. అన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది, ఇప్పుడు మినపప్పు ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. వేసిన పప్పు చట్నీకి వేసిన పప్పు, చింతపండు కొంచెము, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కొంచెం సాల్ట్. నేను ఇది రెండు గ్రైండ్ చేసేస్తా. గ్రైండ్ చేసి మీకు తాలింపు వేసే టైంలో చూపిస్తాను. ఓకే, ఎగ్ దోశకి ఎగ్ రెడీ ఉంది. ఆనియన్ దోశకి ఆనియన్, క్యారెట్ రెడీ చేసుకుంటున్నాను. సో రెండు పచ్చడి రెడీ ఉంది. ఒకటి వేసిన పప్పు పచ్చడి, ఒకటి కార పచ్చడి అని. ఇది చెన్నైలో చేస్తారు, కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది, బాగుంటుంది. దోశకి తవ పెట్టున్నాను, అది కొంచెం వేడి అవ్వాలి. తవ బాగా వేడి అయినప్పుడు దోశ వేస్తే మంచిగా దోశ వస్తుంది. నాకు అంత మంచిగా రౌండ్గా దోశ వేయడానికి రాదు, ట్రై చేస్తూనే ఉన్నాను, అయినా రాదు. ఫస్ట్ వచ్చి ఎగ్ దోశనే వేస్తా. తవ వేడి అయిందన్నమాట. మా అమ్మ ఇక్కడే ఉంటే, అది అలా చేయొద్దు, ఇది ఇలా చేయొద్దు, అయ్యో ఆ గరిటె దానికి వేయొద్దు, ఈ దీనికి వేయొద్దు, కింద పడేయొద్దు అని నాకు టెన్షన్ పెట్టేస్తారు. అందుకే మా అమ్మని కిచెన్ లోపు నేను వదలను. మా అమ్మ ఉన్నప్పుడు కిచెన్ లోపు నన్ను వదలరు. సో ఇప్పుడు దోశ వేస్తా. నేను చేస్తున్నది దోశ, కానీ బిల్డప్ మాత్రం ఫుల్ బాగా వంట చేస్తున్నట్టు ఇస్తున్నాను. ఇది వచ్చి మా అమ్మనే ఇంట్లోనే రెడీ చేస్తాను. బట్టర్ బయట నుంచి తెప్పించాము, ఎందుకంటే మా పాపకు దోశ అంటే చాలా ఇష్టము. సో అమ్మ బయట నుంచి తెప్పించడానికి అలో చేయరు, ఇంట్లోనే చేయాలంటారు. సో ఇంట్లోనే బట్టర్ రెడీ చేసుకుంటా. Yes! చాలా బాగా వచ్చింది కదా. సో దీనిపైన ఎగ్ వేస్తాను. నేను దోశ చేసే స్టైల్ ఇది, మీరు ఇలాగే చేయాలని ఏం లేదు, ఇది నా స్టైల్. ఎగ్ దోశ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి. దీనిపైన కావాలంటే కొంచెం కారం పొడిని వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను వేయట్లేదు. యాక్చువల్లీ మనం బయట నుంచి బటర్ తీసుకొచ్చి చేస్తాం కదా దోశ, అది ఇలా రెడ్గా రాదు, కొంచెం కలర్ తక్కువనే ఉంటుంది, ఎందుకని తెలియదు. ఇంట్లో అయితే
చాలా బాగా వస్తుంది ఇలా రెడ్డికి. కానీ ఇలా రావడానికే మా అమ్మ ఏమో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేస్తారు, అదేమని నాకు తెలియదు. ఒక ఎగ్ దోశ రెడీ. సెకండ్ దోశ వేస్తా. ఇది వచ్చి ఆనియన్ దోశ. ఆనియన్ దోశను అనొచ్చు, ఉత్తప్పం అని అనొచ్చు. దీనికి ఆనియన్ ఆయిల్ బాగా వేయాలి. కొంచెం కారం పొడి యాడ్ చేస్తానన్నమాట. ఇది ప్లెయిన్ దోశ. చెన్నైలో అయితే కల్ దోశ అంటారు, ఇక్కడను అలాగే ఇక్కడ మోస్ట్లీ సాఫ్ట్ దోశ అంటారు అనుకుంటా, నాకు తెలియదా. టేస్టీగా ఈజీగా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు. మా పాపకి దోశ చేస్తే కాయిన్ సైజ్లో దోశ వేస్తాను, చిన్న చిన్నగా చిన్న చిన్నగా దోశ వేసి దానిపైన క్యారెట్ అంతా పెట్టి డిజైన్ చేసి ఇస్తాను మా పాపకి. ఆమె అప్పుడే తింటుంది, ఇంత పెద్ద దోశ వేసిస్తే నాకు ఇంత పెద్ద దోశ వేసావా నాకు వద్దు అని అంటుంది. చిన్న 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 దోశలు ఫుల్ ఈ తవ ఫుల్ వేసి నేను ఆమెకి ఇస్తాను. సో ఆమె ఏం గోల చేయకుండా సైలెంట్గా తింటుంది. ఓకే దోశ రెడీ. అమ్మా టంటడం దోశ రెడీ. చూడు ఎంత బాగా చేశాను. ఇది ఉత్తప్పము. ఆనియన్ దోశ అని చేసా, తర్వాత అది ఉత్తప్పం అయిపోయింది. ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ. నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఎగ్ దోశ తినిపిస్తా. అన్నీ అన్నీ ఒక్కొక్క టేస్ట్ చూడు. ఇది వేసిన పప్పు చట్నీ, నువ్వు చేస్తావు కదా అది. ఇది కార పచ్చడి. నేను ఫస్ట్ టైం అంటే నేను చాలా టైం చేశానమ్మా, ఇది చెన్నైలో చేశాను. నీకు ఫస్ట్ టైం చేసి ఇస్తున్నాను, ఎలా ఉంది చెప్పు. ఓకే ఏ పచ్చడి వేయాలి ఫస్ట్? ఆ పచ్చడి. నేను ఫస్ట్ టైం చేయలేదమ్మా, ఇది చాలా టైం చేశాను, నీకు ఫస్ట్ టైం చేసి ఇస్తున్నాను. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. అదే టేస్ట్ చూస్తే చెప్పు. తీసుకా ఎగ్ దోశ. బాగుంది. ఓకే ఈ పచ్చడి ట్రై చేయి, ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది, పులుసు పులుసుగా బాగుంది, పులుపు పులుపుగా. అబ్బా దేవుడా ఇది బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ. నాకు తెలిసి నీకు ఈ దోశ చాలా నచ్చుతుంది అనుకుంటా. చాలా బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే ఈ ప్లెయిన్ దోశ నువ్వు ఎప్పుడు చేస్తావు కాబట్టి ఇది టేస్ట్ నార్మల్ నార్మల్ దోశ. సో థ్యాంక్ యూ, నీకు నా వంట నచ్చింది. ఆనియన్ దోశ నేను చేసింది నాకు తెలుసు, ఆనియన్ దోశ అని. ఓకే ఓకే సరే చెప్తా ఉన్నాను నేను. మామ నేను ఒకసారి అన్ని టేస్ట్ చేయగా తినేసి మాట్లాడతా. ఎగ్ దోశ నాకు చాలు, నువ్వు తిన్నావు. ఓకే.